ఓవర్ టు రాజబాబు. రాజమండ్రిలో వినాయక చవితి సందడి నెలకొంది. ఈరోజు ప్రతి ప్రాంతంలో కూడా వినాయక చవితిని ఘనంగా జరుపుకుంటున్నారు. భక్తులు పెద్ద ఎత్తున వినాయక చవితి సంబరాలను కూడా జరుపుకుంటున్నారు. అంటే ఇళ్లతో పాటు బయట ఏర్పాటు చేసిన శిబిరాల వద్ద కూడా వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. మనం ప్రస్తుతం రాజమండ్రి నందం గణరాజు సెంటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు, ఇక్కడ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ భక్తులంతా కూడా పూజలు చేస్తున్న దృశ్యాలను మనం ఇక్కడ విజువల్స్ లో చూడవచ్చు. అంటే పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు తరలి వచ్చి ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మొత్తం రాజమండ్రిలో అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే సందడి నెలకొంది. పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల్లో భక్తులు వినాయక చవితి ఉత్సవాలను కూడా ఘనంగా జరుపుకుంటున్నారు. మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే సందడి నెలకొంది. అంటే ఇక్కడ మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం, ఇక్కడ పూజలు జరుగుతున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఇక్కడ వినాయక చవితికి సంబంధించి ఇక్కడ కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. మనం వారితో కూడా మాట్లాడి ఈ రోజు వినాయక చవితి రోజున ఏ పూజా కార్యక్రమాలు చేస్తారు, ఏం చేస్తారనేది కూడా వారితో మాట్లాడి మనం తెలుసుకుందాం. అంటే చెప్పండి, ఈ రోజు వినాయక చవితి సందర్భంగా ఇక్కడ ఏ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు? ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా వినాయకుల వారికి ముందర విఘ్నేశ్వరుడికి విఘ్నేశ్వర పూజ. విఘ్నములను యొక్క కలిగజేసేటవాడు దేనికి విఘ్నాలు కలగాలో దేనికి కడకూడదో ఆ యొక్క భగవంతునికే తెలుసును కాబట్టి ముందుగా గణపతి పూజ చేసినా కూడా ఆ యొక్క పసుపు గణపతితో మళ్ళీ గణపతి పూజ చేసి తద్వారా స్థల శుద్ధి కొరకు ఈ యొక్క స్థల శుద్ధి అంతా కూడా స్థలం శుద్ధవ్వాలని చెప్పి పుణ్యాహవాచనము, తద్వారా మండపారాధన, మండపములో ప్రధానంగా గణపతిని ఆవాహన చేసి మనం ఎంత పెద్ద విగ్రహం పెట్టుకున్నా కూడా మట్టి ప్రధానమైనది కాబట్టి మట్టి గణపతిని కింద పెట్టి దాని మీద మంత్రములతో ప్రాణప్రతిష్ఠ చేసి అధాంగ పూజ అష్టోత్తర పూజ చేసి తద్వారా కథ చెబుతున్నారు. చెప్పండి, వినాయక చవితి అంటే ఇక్కడ ఎలా జరుపుకుంటున్నారు? ఈ రోజు వినాయక చవితి ఉత్సవాన్ని ఎలా జరుపుకుంటున్నారు? అలాగే పూర్వం మన ఈ సెంటర్ లో నందం గణరాజు గారు అని ఒక ఆయన ఉండేవారండి. ఆయన కృష్ణాష్టమి చాలా రంగరంగ వైభవంగా చేశారు. ఆయన తనంతరం మేము వినాయక ఫ్రెండ్ సర్కిల్ అని చెప్పి ఒక 50 మంది ఫ్రెండ్స్ అందరూ తయారయ్యి ఈ యొక్క వినాయక చవితి 13 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ సంవత్సరం 14వ సంవత్సరంలో అడుగు పెట్టాం. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంగణంలో పెద్దలందరూ కూడా మాకు సహకరించి ఈ యొక్క వినాయక ఉత్సవాలు దివ్యంగా జరగడానికి 50 మంది భక్తులు, అంటే ఇప్పుడే మొదలైంది, ఇంకో అరగంట గంటలో ఇంకా రంగరంగ వైభవంగా జనాలు ఈ 9 రోజులు కూడా వినాయకుడిని రోజుగా అవతార స్వరూపంగా పూజించి ఆ యొక్క స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. అలాగే ఈ దేశాన్ని కాపాడే ముందు ఏ పూజ చేసినా వినాయకుడి పూజ ముందుగా చేయాలి. అలాగే ఈ భాద్రపద శుద్ధ చవితి రోజు ఈ యొక్క వినాయక చవితి చేసి ఆ స్వామి యొక్క ఆశీస్సులు అందరికీ పొంది అలాగే ఈ రోజు ఈ పూజ చేసుకున్న తర్వాత కథ ఆలకించిన తర్వాత ఆ యొక్క చంద్రుని చూస్తే మనకు ఏ ఒక రకమైన మనకు ఆటంకాలు జరగకుండా ఆ స్వామి మనల్ని చూస్తాడు. స్వామి చెప్పండి, అంటే ఎలా చేసుకుంటున్నారు ఈ రోజు వినాయక చవితి పండుగ? మా సాయి గారు చెప్పినట్టుగా ఇది 14వ సంవత్సరం సార్. మేము గత 14 ఏళ్ల క్రితం 3 అడుగులతో మొదలెట్టి ఈ రోజున 13 అడుగుల విగ్రహానికి వచ్చాం. స్వామి మమ్మల్ని అంతేవిధంగా బాగా చూసి కాచి కాపాడాడు. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మాకు ఈ చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ సహకరించి పోలీసు వారు కానీ ఇలాగే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల పెద్దలు కానీ మున్సిపాలిటీ వారు కానీ మా స్నేహ బృందం కానీ ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా సహకరించి 9 రోజులు రేపు జరిగే 30వ తారీఖున జరిగే అన్నదాన కార్యక్రమం పూర్తయ్యేదాకా కూడా అందరూ చందాల రూపంలో విరాళాల రూపంలో వారి సహకారంతో అన్ని చేసి మాకు సహకరించి ఇది 14వ సంవత్సరం దిగ్విజయంగా జరగడానికి అందరూ ప్రతిఫలం చేశారు. అలాగే ఈ రోజున మా ABN వారు వచ్చి మాకు కూడా ఇక్కడ లైవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాం వారికి కూడా. అంటే మీ అమ్మ మీరు చెప్పండి, అంటే ఈ రోజు వినాయక చవితి రోజున అంటే ఏ పూజా కార్యక్రమాలు చేస్తారు? ఈ చవితి సందర్భంగా ఇక్కడ నందం గణరాజు జంక్షన్ లో వినాయక ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు చాలా బాగా చేస్తారు. మేము చేసే పూజ కంటే వాళ్ళకున్న శ్రద్ధ చాలా గొప్పది. భగవంతుడు చాలా బాగా అందరినీ బాగా చూడాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మాకు పూజ చేసుకోవడానికి అవకాశం ఇచ్చి ఇక్కడ చాలా బాగా అన్ని కార్యక్రమాలు నిర్వహించి చాలా శ్రమపడి చాలా శ్రద్ధతో చేస్తారు. ఈరోజు వినాయక చవితి సందర్భంగా 14 సంవత్సరాలుగా మమ్మల్ని యజమాని స్థానంలో కూర్చోబెట్టి మా వెనక వాళ్ల శక్తి ధారపోసి నన్ను ఎదురుపెడుతున్నారు. నేను చేసేది చాలా తక్కువ. ఆ స్వామి వాళ్లకి వాళ్ళ మాకు అందరికీ భారతదేశానికి ఆంధ్రదేశానికి శక్తిని సౌభాగ్యాన్ని ఇచ్చి హిందూ ధర్మాన్ని నిలబెట్టవలసిందిగా భగవంతుణ్ణి ప్రార్థించారు.
వరకు కూడా మనం భక్తులతో కూడా మనం మాట్లాడడం జరిగింది. అంటే వీళ్ళంతా ఒకటే చెప్తున్నారు, ఈ రోజు వినాయక చవితిని అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాము. గత 14 సంవత్సరాలుగా కూడా ఇదే ప్రాంతంలో ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలను కూడా నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. మొత్తం 9 రోజుల పాటు ప్రతిరోజు కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అన్నదానం, భారీ అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తామని కూడా ఇక్కడ చెప్తున్నారు. మొత్తానికి చూస్తే కనుక ఈ రోజు రాజమండ్రిలో వినాయక చవితి సందడి నెలకొంది. పెద్ద ఎత్తున ఈ వినాయక చవితి ఉత్సవాలను కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రాజమండ్రితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్.